हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन रेसिपी वच्चेसी पनीर बज्जी अंडी। पनीर बज्जी एला चेसुकोवालनेदी चूडंडी। बज्जी टेस्ट गा रावडानिकी शनग पिंडि कलुपुकुने विधानंलो उंटुंदंडी। फस्ट 1 कप शनग पिंडि अंटे 1/2 केजी अंडी। 2-3 स्पून्लु बिय्यं पिंडि ఎక్కువ వేయొద్దండి, ఎక్కువ వేస్తే బజ్జి గట్టిగా అవుతాయి। రుచికి సరిపడినంత సాల్ట్, సోడా ఉప్పు 1/2 స్పూన్, కొంచెం కారం, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి। కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జి పిండిని మిక్స్ చేసుకోండి। शनग पिं 1 अवर नाते मंच क्रिस्पी वस्ताई बज्जील। इपड़ वेरे बउल तीस अंदर 1 कप पनीर अंडी। पनीर इंट तैयार कुछ कारम पनीर चपग उ बज्जी टेस्ट रावटा की कुछ स्पाइसी उठाने कारम अंडी। रुचि की सरपड़न साल्ट 1 स्पून वाम धनिया जीलक्र कल गरम मसाला पौडर अंडी 1 स्पून ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకొని మెత్తగా చేయండి। బజ్జి మిరపకాయ మంట ఉండదు కాబట్టి కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి। 1 స్పూన్ బీ పిండి ఈ మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు మిరపకాయలు, ఇవి బజ్జి మిరపకాయలు కడిగి పెట్టుకున్నాను। వీటన్నిటిని మజ్జిగ కోస్తానండి। ఇట్లా కట్ చేసి వీట్లో ఆ పన్నీర్ మసాలా పెట్టాలి। బజ్జి మిరపకాయలు మట్టికి ఎంతో ఫ్రెష్ గా చాలా బాగున్నాయండి। ఈ మసాలాన్ని పెడుతానండి। ఇలాన్నిటికి మసాలా పెట్టండి। ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి, కళాయి పెట్టండి। కళాయి హీట్ అయిన తర్వాత ఫ్రైకు సరిపడినంత ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా హీట్ అయితే మిరపకాయ బజ్జీలు బాగా వస్తాయి। ఆయిల్ బాగా హీట్ అయితేనే బజ్జీలు బాగా వస్తాయండి। ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా పెట్టిన మిరపకాయ ఒక్కొక్కటి తీసుకొని బజ్జీ పిండిలో ముంచుతూ ఇలా వేయండి। ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా వేయండి। మన ఇంట్లోనే మనం పన్నీర్ మిరపకాయ బజ్జీ చేసుకోవచ్చండి। చాలా టేస్ట్ ఉంటుంది। ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి। బజ్జీలు మొత్తం ఇలా కలర్ రావాలండి। ఇలా కలర్ వచ్చే బజ్జీ టేస్ట్ బాగుంటుంది। ఇలా బాగా ఫ్రై అయిన బజ్జీలన్నీ ఇలా తీసేయండి। ఇప్పుడు బజ్జీ మసాలా పన్నీర్ బజ్జీ రెడీ అయ్యింది। ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది। ఇలా ఆనియన్స్ మొత్తం సన్న పీసెస్ గా కట్ చేసుకోండి। దీంట్లో ఒక నిమ్మకాయ పిండి వేసి ఇలా బజ్జీని మధ్యగా కట్ చేసి ఇలా ఆనియన్స్ పిండిన ఉల్లిపాయలు పెట్టండి। ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది। పిల్లలకు ఎంతో ఇష్టమైన మసాలా పన్నీర్ బజ్జీ రెడీ అయిపోయింది అండి।